పిల్లలు, వెన్నెల పాఠంలోని భాషాంశాలు మరియు వ్యాకరణ అంశాలను ఈ వీడియోలో నేర్చుకుందాం. భాషాంశాలు ముందుగా ఇందులో పదజాలం అని ఇచ్చారు కదా, క్రింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి వాటిని అర్థవంతంగా సొంత మాటల్లో రాయండి. అంటే ఈ అండర్లైన్ చేసిన వర్డ్కి మనం అర్థాన్ని తెలుసుకుని ఆ అర్థం వచ్చేలాగా మనం ఒక సొంత వాక్యాన్ని తయారు చేసి రాయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఆన్సర్స్ చూద్దాం. స్మితకాంతి అంటే అర్థం, నవ్వుల వెలుగు. స్మితకాంతి అంటే నవ్వుల వెలుగు అని అర్థం. సొంత వాక్యం, ముద్దులకే పసిపాపల నవ్వుల వెలుగులలో ఇల్లు కళకళలాడుతుంది కదా. చిన్న పాపలు, పసిపిల్లలు ఇంట్లో నవ్వుతూ ఆడుతూ ఉంటే వాళ్ళని చూస్తే మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. మనం హ్యాపీగా ఉన్నాము అంటే మన ఇల్లు కూడా హ్యాపీగా కళకళలాడుతుందనే అర్థం కదా. నెక్స్ట్ దివి అర్థం ఆకాశం. సొంత వాక్యం, ఆకాశం నక్షత్రాలతో పెళ్లి పందిరిలా శోభిల్లుతోంది. మిక్కుటము ఎక్కువ, అధికము అనే రెండు అర్థాలు కూడా ఉన్నాయి. సొంత వాక్యం, కోపం ఎక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది. అంతే కదా, కోపం ఎక్కువైతే బీపీ పెరుగుతుంది, బీపీ వల్ల అనారోగ్యమే తప్ప ఆరోగ్యం ఎక్కడుంది? నెక్స్ట్ రజనీకర బింబం అంటే చంద్రబింబం. పున్నమి నాడు నిండైన చంద్రబింబం చూసి సముద్రం ఉప్పొంగుతుంది. అలాగే మనం ఇంకో వాక్యం రాయొచ్చు, పౌర్ణమి నాడు చంద్రబింబం చూడటానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ నిఘంటువు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి. నిఘంటువు అంటే డిక్షనరీ, నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు వచ్చేటటువంటి పదాలు. పర్యాయ పదాలు అంటే ఒక అర్థానికి సమాన అర్థం వచ్చేటటువంటి వివిధ పదాలు, అంటే సమాన అర్థం కలిగి ఉంటాయన్నమాట. అనేక పదాలు ఉంటాయి కానీ అన్నింటికీ అర్థం ఒకటే, వాటిని పర్యాయ పదాలు అంటారు. నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు వచ్చేటటువంటి పదాలు. ఓకేనా? ఇప్పుడు మనం నానార్థాలు రాయాలి. వెళ్ళి ప్రవాహము, పరంపర తెలుపు. కుండలి పాము, నెమలి గుండ్రనిధి. నిట్ట ఒడుచు ఉప్పొంగు, రోమాంచితమగు విజృంభించు. తర్వాత క్రింది మాటలకు పర్యాయ పదాలు రాయండి. ఇప్పుడే చెప్పాను కదా మీకు, పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అనేక పదాలు ఇస్తాం కానీ అన్నింటికి అర్థం ఒకటి, సమాన అర్థం కలిగినటువంటి వివిధ పదాలను పర్యాయ పదాలు అంటారు. చాడ్పు, అంటే పోలిక, రీతి, పగిది, విధము, వలె, దాని వలె అని అంటుంటాం కదా, అందుకని వలె అన్నది కూడా అర్థమే. వెళ్ళి స్రోతస్సు, వెల్లువ ప్రవాహము. కైరవం తెల్ల కలువ, కుముదము కువలయం, ఉత్పలము చంద్రకాంతము, శృకము సోమబంధువు. నాకు దొరికినటువంటి మెటీరియల్ ప్రకారం, అంటే నేను అనేక రకాలుగా కలెక్ట్ చేసుకుని నేను మీకు ఈ మెటీరియల్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఎంతవరకు కావాల్సిస్తే, అంటే ఇప్పుడు 4 మీనింగ్స్ రాస్తే సరిపోతుంది అనుకుంటే 4 రాయండి, కానీ ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి పదం చదవండి. ఇప్పుడు ఎగ్జామ్లో కైరవం అని మాత్రమే ఇవ్వాలని లేదు కదా, తెల్ల కలువ అని ఇవ్వచ్చు, శృకము అని ఇవ్వచ్చు, సోమబంధువు అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీరు అన్నీ తెలుసుకోండి, అన్ని పదాలు తెలుసుకోండి కొంతవరకు, అంటే ఒక 4 రాయొచ్చు సరిపోతుంది అనుకుంటే 4 రాయండి ఎగ్జామ్లో, కానీ ప్రతి పదాన్ని మీరు తెలుసుకోండి. నెక్స్ట్ కౌముది, వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక. చంద్రుడు, శశి, నెలవంక, సుధాకరుడు, రజనీకరుడు, జాబిల్లి, ఇరులు. తమస్సు లేదా తమం, చీకటి, ధ్వాంతము, తిమిరము. ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి. అంటే ప్రకృతి పదాలు ఇచ్చారు, మనం వికృతి పదాలు రాయాలి. సంధ్య, సంజ్య, దిశ, దిశ, ధర్మము, ధమ్మము, రాత్రి, రాతిరి, రేయి, నిశ, నిసి. తర్వాత
వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. అంటే వికృతి పదాలు ఇచ్చారు ఇటువైపు, మనం ప్రకృతి పదాలను ఇటువైపు రాయాలి. గర్వము అంటే గర్వము, జతనము యత్నము, దిశ ఇంతకు ముందు చూసాం కదా, దిశ దిశ అని. కాబట్టి ఇక్కడ దిశ అని ఇచ్చారు కాబట్టి మనం దిశ అని రాయాలి. చంద్రుడు చంద్రుడు. ఓకేనా, ఇవి ఆన్సర్స్ ఇచ్చాను. వ్యాకరణ అంశాలు, క్రింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి వాటిని విడదీసి సూత్రాలు రాయండి. అంటే ఇక్కడ కొన్ని సంధులు ఇచ్చారు, ఈ సంధులకు సంబంధించినటువంటి పదాలను మనం పాఠాల్లోంచి తీసుకొచ్చి, అదే ఈ వెన్నెల పాఠంలోంచి తీసుకొచ్చి వాటిని విడదీసి ఆ సంధి సూత్రాలు మనం రాయాలి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, ఉత్వ సంధి, మూడు సంధులు ఇచ్చారు. మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏమిటి? ఆ ఈ ఊరులకు అవే అచ్చులు, అంటే సవర్ణాలు సేమ్ అచ్చులు అన్నమాట, అవే అచ్చులు పరమైనచో వానికి దీర్ఘాలు వచ్చును, అంటే వాని దీర్ఘములు ఏకాదేశమగును. సూత్రం చెప్తున్నాను వినండి, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును అని రాసుకోండి మీరు. మనం ఈ పాఠంలో గుర్తించినటువంటి సవర్ణ దీర్ఘ సంధి పదాలు చూద్దాం. రజని ప్లస్ ఈశ్వరుడు, రజనీశ్వరుడు. కులిస ప్లస్ ఆయుధుని, కులిస ఆయుధుని. ఆ ప్లస్ ఆ దీర్ఘం వచ్చింది. ఈ ప్లస్ ఈ అంటే సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును. ఇప్పుడు మీరు అత్వ సంధిలో ఈ సవర్ణ దీర్ఘ సంధిలో కన్ఫ్యూజ్ అవ్వకండి. సవర్ణ దీర్ఘ సంధి ఎప్పుడు సంస్కృత పదాల మధ్యలో జరుగుతుంది. ఓకేనా. ఉత్సుక ప్లస్ ఆకృతిన్, ఉత్సుక ఆకృతిన్. చంద్రిక ప్లస్ అంబోధి, చంద్రికాంబోధి, చంద్రికాంబోధి. ఓకే, నెక్స్ట్ రెండవది గుణసంధి సూత్రము. అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు వానికి క్రమముగా ఏవో అర్లు ఆదేశమగును. పాఠంలో ఉన్నటువంటి గుణసంధి పదాలు దివస ప్లస్ ఇంద్రు, దివసేంద్రు. అకారానికి ఇకారం పరమైంది, అప్పుడు ఏమైంది, ఏకారం వచ్చింది. ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో అర్లు వస్తాయి, అంటే అకారానికి ఇకారం పరమైనప్పుడు ఏకారం, అకారానికి ఉకారం పరమైనప్పుడు ఓకారం, అలాగే అకారానికి రుకారం పరమైనప్పుడు అర్లు వస్తాయన్నమాట. క్రమంగా అంటే ఇదే వరుసలో ఈ ఊరు ఏవో అర్. ఆ విధంగా నేను వివరంగా మీకు ఈ సంధుల వీడియోస్ని విడివిడిగా షేర్ చేస్తున్నాను, ఫాలో అవ్వండి. ఇప్పుడు పాఠంలో మనం ఈ భాషాంశాలు చూసినప్పుడు మనకి డ్యూరేషన్ పెరిగిపోతుందని మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇలా ఫాస్ట్గా చెప్పుకెళ్తున్నాను. వీటిని వివరంగా కూడా ఇంకా వీడియోస్ నేను పెట్టాను, ఫాలో అవ్వండి. చంద్రకాంత ప్లస్ ఉపలంబుల, చంద్రకాంతోపలంబుల. అంటే అకారానికి ఉకారం పరమైనప్పుడు ఓకారం వచ్చింది. నెక్స్ట్ సుత ప్లస్ ఇందు, సుతేందు. ఓకేనా. ఉత్వ సంధి సూత్రము, ఉత్తున ఖర్చు పరమగునప్పుడు సంధియగు. ఇది సూత్రం. పాఠంలో గుర్తించిన ఉత్వ సంధి సూత్రాలు సొమ్ము ప్లస్ అనన్, సొమ్మనన్. ఉత్తు సొమ్ములో ఏముంది, ఉకారం ఉంది, ఉకారానికి అచ్చు పరమైంది, అప్పుడు ఏమవుతుంది, అకారం వచ్చింది. సొమ్ము ప్లస్ అనన్, సొమ్మనన్. మీలనము ప్లస్ వంద, మీలనముంద. తిలకము ప్లస్ అనగ, తిలకమనగ. కుంభము ప్లస్ అనగ, కుంభమనగ. దీపము ప్లస్ అనగ, దీపమనగ. కవళము ప్లస్ అనగ, కవళమనగ. చంద్రుడు ప్లస్ ఉదయించే, చంద్రుడు ఉదయించే. నిస్తంద్రుడు, నిస్తంద్రుడు ప్లస్ అగుచు, నిస్తంద్రుడగుచు. ఇట్లు ప్లస్ ఉదయించి, ఇట్లు దయించి. ఉకారానికి ఉకారం, ఉకారం వచ్చింది. అంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అవుతుంది, ఉకారానికి
ఉత్తు అంటే ఉకారానికి అకారం, అకారం అంటే అచ్చు కదా, అచ్చు పరమైనప్పుడు ఏదైనా సరే ఉకారానికి కనుక అచ్చు ఏ అచ్చు పరమైనా సరే అక్కడ ఉత్వ సంధి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని పదాలు ఇచ్చాను, మీరు వీడియోని పాజ్లో పెట్టుకుని చదవండి. క్రింది పదాలు విడదీసి సంధులను గుర్తించే సూత్రాలు రాయండి. అత్యంత అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత యణాదేశ సంధి. వంట ఆముదము, వంట ప్లస్ ఆముదము అత్వ సంధి. పిల్లలు మీకు ఇక్కడ చాలామంది నేను చూశాను, పిల్లల్లో ఒక డౌట్ వచ్చింది ఏంటంటే వంట ప్లస్ ఆముదము అకారానికి అకారం, సవర్ణాచులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశం అగును కాబట్టి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి కదా అని చాలామంది పిల్లలకి డౌట్ ఉంది. కానీ ఇది తెలుగు పదం, ఈ వంటాముదము అనేది తెలుగు పదం, తెలుగు పదాలలో సవర్ణ దీర్ఘ సంధి రాదు. ఓకేనా? నెక్స్ట్ ఏమనిరి, ఏమి ప్లస్ అనిరి, ఏమనిరి ఇత్వ సంధి. ఇత్తునకు అచ్చు పరమైంది, ఏమీలో ఇత్తుంది, ఇత్తునకు అచ్చు. అవిధంబున, ఆ ప్లస్ విధంబున, అవిధంబున త్రిక సంధి. తర్వాత అత్యంత, ఇక్కడ ఆ పదాలను విడదీసి రాసి ఆ సూత్రం కూడా రాస్తున్నాం చూడండి. అతి ప్లస్ అంత, అత్యంత యణాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణాచులు, అంటే అసవర్ణాచులు అంటే సేమ్ లెటర్స్ కాదు, వేరే వేరే అక్షరాలు. ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైన వానికి వ్యావారాలు ఆదేశంగా వస్తాయి. అతి ప్లస్ అంత, అత్యంత. ఇక్కడ ఏమైంది, అతిలో ఏముంది, ఇకారం ఉంది, ఇకారానికి అకారం అంటే సేమ్ కాదు, సేమ్ కాదు కదా, ఇది ఇకారం ఇది అకారం అంటే అసవర్ణాచులు పరమైన అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇకారానికి అసవర్ణాచులు పరమైనప్పుడు యకారం వస్తుంది. ఈ ఊరు ఈ వరుసకు ఈ వరుస వస్తుందన్నమాట. ఓకేనా? అతి ప్లస్ అంత, అత్యంత యకారం వచ్చింది. వంట ఆముదము చెప్పాను కదా, వంట ప్లస్ ఆముదము అత్వ సంధి, సవర్ణ దీర్ఘ సంధి కాదు, కంగారు పట్టండి. నెక్స్ట్ అత్తునకు సంధి బహుళంబుగానగు. బహుళము అంటే వేరు వేరు రూపాలు జరుగుతాయి, అక్కడ మనం వివరంగా నేర్చుకున్నప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఏమనిరి, ఏమీ ప్లస్ అనిరి, ఏమనిరి ఇత్వ సంధి. ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధియగు. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగును. ఇది సూత్రం. నెక్స్ట్ అవిధంబున, ఆ ప్లస్ విధంబున, అవిధంబున త్రిక సంధి. సూత్రం ఆ ఈ ఏలు త్రికములు అనబడును. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. ఆ ప్లస్ విధంబున అవిధంబున. ఓకేనా? నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి అవి ఏ సమాసాలో గుర్తించండి. ఇచ్చినటువంటి పదాలు నలుదెశలు, సూర్యచంద్రులు. ఈ పదాన్ని ఫస్ట్ మీరు చదవండి, అక్కడ ఆ పదంలో ఏముందో గ్రహించుకోండి. అంటే ఇప్పుడు నలుదెశలు అని ఇచ్చారు కదా, నలుదెశలు అంటే నాలుగు, నలు అంటే నాలుగు దశలు అని అర్థం. నాలుగు అంటే ఏమిటి, అంకె, సంఖ్య అన్నమాట, ఒక నెంబర్. ఇప్పుడు మనం ఎలా వచ్చింది ఆ ద్విగు సమాసం ఎలా అయింది చూద్దాం. నలుదెశలు, నాలుగైన దశలు అనేది విగ్రహవాక్యం, ద్విగు సమాసం. ఎందుకని, సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకమైతే, సమాసంలో పూర్వపదం, పూర్వపదం అంటే ముందర పదాన్ని పూర్వపదం అంటారు, తర్వాత పదాన్ని పరపదం అంటారు. ఈ ముందర పదం కనుక సంఖ్యావాచకమైతే, అంటే ఒక అంకెను కలిగి ఉంటే కనుక అది ద్విగు సమాసం. నలు అంటే నాలుగు అనేది సంఖ్యావాచకమైనటువంటి పూర్వపదం కనుక ఇది ద్విగు సమాసం. ఇలా లక్షణం రాయమన్నారు కదా, ఇలా రాయమన్నప్పుడు ఇలా రాయాలి. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే రెండు అనే అర్థం.
అందుకని సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు అక్కడ అని మనం చెప్తున్నాం అన్నమాట. తల్లిదండ్రులు తల్లియును తండ్రియును, అక్క చెల్లెలు అక్కయును చెల్లెలియును, అలా ఇద్దరిని గురించి మనం అక్కడ చెప్తుంటే కనుక ఇద్దరు ఉన్నారని చెప్తుంటే ద్వంద్వ అంటే ద్వి అంటే రెండు కాబట్టి ద్వంద్వ సమాసం. లక్షణం, సమాసంలోని రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటే అది ద్వంద్వ సమాసం. సూర్యుడు చంద్రుడు అనేది రెండు పదాలకు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ఓకే, తర్వాత క్రింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి అన్నారు కదా. పద్యపాదం అభినుతేందు చంద్రికాంభోది అఖిలంబు నీట నిట్టల మొగ నిట్ట ఒడిచే అనే పద్యపాదంలో వెన్నెలను సముద్రంతో పోల్చారు. అంటే ఉపమానంగా సముద్రాన్ని తీసుకున్నారు, వెన్నెలను ఉపమేయంగా మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలంకారం ఏమిటి? రూపకాలంకారం. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పినట్లయితే దానిని రూపకాలంకారం అంటారు. ఓకే పిల్లలు, తర్వాత పద్య లక్షణాలను అలాగే ఆట వెలది పద్య లక్షణాలు వెనకాల నేను వీడియోలో ఇచ్చాను. ఇప్పుడు వీడియోని పాజ్లో పెట్టుకుని చదువుకోండి. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతోంది అని నేను అనుకుంటున్నాను. చక్కగా వీడియోతో పాటు చదవండి. వీడియో డ్యూరేషన్ సాధ్యమైనంత వరకు తక్కువగానే చేస్తున్నాను కాబట్టి ఫాలో అవ్వండి, మీ సపోర్ట్ అందించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.